जय श्रीमन्नारायण मन बालाजी प्रेक्षकुलंदरिकी నమస్కారం మీరందరూ ఒక రకంగా చెప్పాలంటే మీరు చూసేది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అలాగే ఈ వేళ గురించి ఏంటి అంటే ఇది పూజ సామాగ్రి కిట్ శ్రావణ మాసానికి శ్రావణ శోభ కిట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే పూజా సామాగ్రి వాళ్ళ గురించి గనక చెప్పినప్పుడు చాలా మంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళు అడుగుతుంటే కూడా వీళ్ళు చెబుతుంటే నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది కానీ వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా బాగుంది మీకు నేను తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లేపాక్షిలో తీసుకునేదాన్ని అంటే బయట అస్సలు అంత ఇది లేదు కానీ అలాంటి క్వాలిటీ దొరుకుతుంది వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ దొరుకుతుంది అదే మాట నాకు చెబుతున్నారు నిజంగా అది ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది కూడా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక మాట చెప్పాం అనుకోండి వాళ్ళు కొనుక్కుంటున్నారు అని అంటే నన్ను నమ్మి కొనుక్కుంటాం అంటే ఎన్నాళ్ళు కొనుక్కుంటారు ఇప్పుడు సపోజ్ బాగోలేదు అనుకోండి ఇన్ని సంవత్సరాలు బట్టి వీళ్ళు చేస్తుంటే నేను చెబుతున్నాను కానీ బాగోలేదనుకోండి ఒకసారి తెప్పించుకున్న వాళ్ళు ఇంకోసారి తెప్పించుకోరు కదా ఆ అమ్మగారు చెప్పారులే చేశారులే అని అనుకుంటారు కానీ తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందమ్మా అనేసి మెసేజ్ చేస్తున్నారు అలాగే ఎక్కడైనా సరే నేను కనిపించానంటే గనక చెప్తున్నారు చాలు కదండి మనకి అలాగే ఒకప్పుడు పూజ చేసుకోవాలని అనిపించేది కాదమ్మా ఇప్పుడు గనక అసలు ఇవి పట్టుకెళ్ళిన తర్వాత మేము తెప్పించుకున్న తర్వాత పూజ చేసుకోవడానికి ఎక్కువ శాతం చేసుకోవాలనిపిస్తుంది మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది మీరు చెబుతారే భగవంతుణ్ణి ఇష్టంతో పట్టుకోండి అని అలా పట్టుకోగలుగుతున్నామమ్మా అనేసి అంటున్నారు నిజంగా చాలా సంతోషం అలాగే ఇవి అగరత్తులు ఇది శ్రావణ శోభ కిట్ మీకు నాకు ఎందుకంటే ప్రతి ఏ వస్తువు వచ్చినా కూడా ఫస్ట్ పంపించటం అనేది పాపం వాళ్ళకి అలాగే ఇది మీకు వచ్చేటప్పటికి అగరత్తులు స్మెల్ చూడకూడదు చాలా బాగుంటాయండి ప్రశాంతంగా సైలెంట్గా ఒక రకంగా చెప్పాలంటే అన్ని గదుల్లోకి కూడా వచ్చేస్తాయి నేను ఇంట్లో దీపం పెట్టినా ఇంట్లో ఇది చేసిన రెండు గదుల్లోనూ కూడా అంటే రెండు బెడ్రూమ్లో కూడా ఫ్యాన్ వేసి తక్కువ ఇది పెట్టడం అనేది ఉంటుంది ఎందుకంటే ఆ సువాసన అగరబత్తుల సువాసన ప్లస్ మనకి మనం పెట్టిన దీపం గురించి దీపంలో ఉన్న ఆయిల్ నుంచి వచ్చే సువాసన కూడా గదులన్నిటికీ వస్తుంది అనేసి అలా పెట్టడం అనేది చేస్తాను మీకు చూడండి ఈ సాంబ్రాణి గురించి అయితే నేను చెప్పక్కర్లేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఏంటంటే పూజకు సంబంధించి ఐటమ్స్ పూజా వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక్క మెసేజ్ చేయండి నాకు ఎందుకని అంటే ఆ మెసేజ్ చాలా బలాన్ని ఇస్తుంది ఎందుగురించో నాకు అడగాలనిపించింది నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ సాంబ్రాణి మీద ఎంతమందో ఫోన్ చేసి చెప్పారండి నాకు యూట్యూబ్లో మీరు చక్కగా నాకు ఒక్క మెసేజ్ చేయండి ఎందుకనంటే మీరు ఫోన్ చేస్తే నాకు తెలుస్తుంది కానీ మీరు మెసేజ్ చేశారనుకోండి ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ వెళ్తుంది ఈ సాంబ్రాణి గురించి ఎంతో మందికి ఇంట్లో వేసిన తర్వాత మొన్న వారాహి నవరాత్రుల్లో రోజుకి 4 సార్లు మేము వేసామమ్మా మాకు జీతాలు పెరిగినాయి లేదంటే మాకు వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వచ్చింది అనేసి చాలా మంది చెప్తున్నారండి చెప్పడం కాదు మీరు ఒక్క కామెంట్ రూపం ద్వారా మీరు అదృష్టాన్ని పొందారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడికి కృతజ్ఞత అనుకుంటారేమో ఒక్క మెసేజ్ చేయండి అలాగే మీకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర చూడండి పచ్చకర్పూరం చాలా బాగుంటుందండి పచ్చకర్పూరం చక్కగా ఈ పచ్చకర్పూరం అభిషేకంలో వేయచ్చు అభిషేకంలో వేసింది తీర్థంగా తీసుకోవచ్చు కరోనా టైంలో అయితే ఎంత బాగా ఉపయోగపడిందో ఎందుకనంటే ఏ ఇది రాకుండా ఉండటానికి నోట్లో వేసుకుంటానికి అలాగే నేను ఇవి బిళ్ళల కింద తీసుకుని స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టేస్తాను ఎందుకంటే స్వామివారికి ఇష్టం కాబట్టి సువాసన అలాగే కుంకుమ వచ్చేటప్పటికి ఈ కుంకుమకి అయితే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనండి కుంకుమ గురించి కూడా మీరు చక్కటి కామెంట్ యూట్యూబ్లో నాకు తెలియచేయండి అలాగే పసుపు మంచి పసుపు అలాగే జవ్వాది లిక్విడ్స్ జవ్వాది క్రీమ్స్ తర్వాత జవ్వాది పౌడరు
మీకు వచ్చేటప్పటికి చిన్న కాటన వస్త్రంలో గనక ఈ జవ్వాది పౌడర్ని గనక కట్టి మీరు బీరువాలో మీకు ధనాకర్షణ కలగాలి అని అనుకుంటే గనక చిన్న కాటన్ దాంట్లో కట్టేసేసి మీరు వెయ్యండి. బీరువా తీసేటప్పటికి మంచి సువాసన గనక రాగలిగితే మీకు అప్పుడేమవుతుందంటే ఆ బీరువాలోకి లక్ష్మీదేవి రావడం అనేది ఉంటుంది. అలాగే లిక్విడ్స్ వచ్చేటప్పటికి దీపారాజనలో చాలా మీరు వెలిగించి చూడండి, ఎంత చక్కటి ప్రశాంతంగా ఉండి సైలెంట్గా మంచి స్మెల్ రావడం అనేది ఉంటుంది. ఈ లిక్విడ్ అనేది నాకు ఎక్కడా కూడా దొరకలేదు. అందులోనూ కొన్ని చోట్ల వీళ్ళని చూసి తీసుకొచ్చారో ఏమో తెలియదు కానీ కానీ ఇంత చక్కటి క్వాలిటీ అయితే మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను కాబట్టి నేను మీకు చెప్పాను. వీళ్ళకి అందు గురించే నేను ప్రమోషన్ అనేది మీకు అందుకనే నేను చేస్తున్నాను. అలాగే క్రీమ్ చూడండి, అసలు జవ్వాది క్రీము మీరు ఎక్కడైనా తెప్పించుకోండి, అసలు ఉందేమో, ఎంత చక్కగా ఎంత ఇదిగా ఉంటుందో చక్కగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు గనక రాసుకున్నట్టయితే మన ఒంటి నుంచి ఎలా ఉండాలి అని అంటే సుగంధ పరిమళం వచ్చేటట్టు ఉండాలి. అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పాజిటివ్నెస్ అనేది ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం స్వామివారికి దీప అదేంటి ఫోటోలు క్లీన్ చేసేసిన తర్వాత మనం బొట్లు పెడతాం చూస్తే, ఆ బొట్లు పెట్టినప్పుడు కూడా మీరు శాండిల్ క్రీమ్ కానీ తర్వాత లేదంటే జవ్వాది క్రీమ్ కానీ చక్కగా పెట్టి అప్పుడు మీరు చందనం కానీ తర్వాత కుంకుమ కానీ పెట్టినట్టయితే చక్కగా చాలా అంటే మళ్ళీ మనకి నెల వచ్చే వరకు మనం అమావాస్య ముందు అమావాస్యలకి క్లీన్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు వరకు ఉంటాం అనేది ఉంటుంది. అలాగా నేను తెప్పించుకుంటాను గంధం పౌడర్ అండి. గంధం పౌడర్ వచ్చేటప్పటికి చక్కగా మీకు ఒక రకంగా చెప్పాలంటే సాన గంధం మనం అరగదీస్తే చెక్క నుంచి ఎంతటి సువాసనతో ఎంత ఎలా ఉంటుందో ఇందులో వాటర్ కలిపి మీరు ఇచ్చేసినా కూడా అంతటి చక్కటి సువాసనతో ఉంటుంది. వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది. తర్వాత మీకు ఇందాక నేను చెప్పాను చూసారా జవ్వాది క్రీమ్ లాగానే ఈ క్రీమ్ తోటి ఇది కస్తూరి క్రీమ్ అన్నమాట. ఈ కస్తూరి క్రీము నేను బొట్టు కింద పెట్టుకుని పైన కుంకుమ పెడతాను. అలాగే స్వామివారికి పెట్టేటప్పుడు కూడా మీకు బొట్టు పెట్టేటప్పుడు కూడా ఈ క్రీమ్ కూడా నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే కస్తూరి అనేది స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి. వచ్చేటప్పటికి గురువింద గింజలు, ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయం గురువింద గింజలతో గనక మనం లక్ష్మీదేవికి అష్టోత్తరం మంగళవారం లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికైనా చేసుకున్నట్టయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుద్ది అనేసి ఇవి చాలా చాలా విశేషం అండి. అలాగే చాలామంది ప్రతి పౌర్ణమికి కూడా గురువింద గింజలతోటి తర్వాత లక్ష్మీ గవ్వలతోటి చూడండి, లక్ష్మీ గవ్వలు అన్నీ ఒకేలాగా చాలా బాగుంటాయండి. చక్కగా ఒకే ఇదిలో ఒకే పరిమాణంలో ఉండటం అనేది ఉంటుంది. చాలామంది ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి కొన్ని కొన్ని పర్వదినాల్లో చక్కగా లక్ష్మీ గవ్వలు తర్వాత ఏంటి గురువింద గింజలతోటి తర్వాత కలువ పూసలు ఈ కలువ పూసలతోటి తర్వాత మీకు వచ్చేటప్పటికి కాయిన్స్ తోటి వీటిలన్నిటితోటి అలాగే గోమతి చక్రాలు చూడండి చక్కగా చాలా బాగుంటాయి. గోమతి చక్రాలతోటి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి పర్వదినాల్లో కూడా అమ్మవారికి అర్చన చేసుకుని చక్కటి అదృష్టాన్ని వాళ్ళు పొందుతున్నామమ్మా అనేసి కూడా చెప్తున్నారు. చాలా సంతోషం. ఇది వచ్చేటప్పటికి పునుగు, మీకు అందరికీ తెలుసు, మీ అందరూ తెప్పించుకుంటున్నారు కాబట్టి తెలుసు. ఏంటి అంటే చూడండి మనం ఏంటి లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా సరే ఒక కాయిన్ కానీ లేదంటే డబ్బులు అంటే మీ ఇష్టం 500 కాగితము 100 కాగితానికైనా సరే ఈ పునుగు రాసి అక్కడ పెట్టి మనం అమ్మవారిని అర్చన చేసుకున్నట్టయితే లక్ష్మీ ఆకర్షణ కలుగుతుందని. అలాగే ఇంకొకటి ఏంటంటే పునుగు తైలాన్ని స్వామివారికి అభిషేకం చేశాక ఆ స్వామివారికి తైలాన్ని పోస్తారనేసి ఈ తైలం అంటే స్వామివారికి చాలా ఇష్టమని అందరికీ తెలుసు. కాబట్టి ఈ తైలాన్ని గనక డబ్బుకి గనక రాసి మీరు గనక దీప ఇదేంటి దేవుడి మందిరంలో గనక పెట్టుకున్నా కూడా అలాగే బీరువాలో పెట్టుకున్నా కూడా ధనాకర్షణ కలుగుతుంది అనేసి చెప్తారు. మాత్రం కోన్స్ నేనైతే మీ ఇంటి బొగ్గుల మీద వేస్తానంటాను, అది మీకు నేను చూపిస్తుంటాను. కానీ ఎప్పుడైనా సరే మధ్యాహ్నం మాటలు కానీ సాయంత్రం మాటలు కానీ ఒక్కొక్కసారి వెలిగించాలి అని అనుకుంటే గనక తులసమ్మ దగ్గర వెలిగించాలనుకున్నా కూడా వీటిని వెలిగించడం అనేది ఉంటుంది. చాలా చక్కటి సువాసనతోటి బాగుంటాయి. అలాగే ఇవి వచ్చేటప్పటికి ఆవు
పేడతో చేసిన సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అన్నమాట. చాలా చక్కగా ఉంటాయండి. ఎందుకంటే ఆవు పేడ అంటేనే ఆవు అనేది ఆవుకు సంబంధించి ఏ వస్తువైనా సరే మూత్రం కాడించి తర్వాత ఏంటంటే ఆవు పేడ కాడించి ఆవు పాలల్లో కాడించి అన్నిటిలోనూ లక్ష్మీదేవి ఉన్నది ఉంటుంది అనేసి అంటారు. కాబట్టి ఎవరి ఇంట్లో అయితే ఇవి ధూపం కింద వేసుకుంటారో వాళ్ళింట్లో, అలాగే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిలోనూ కూడా సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ తల్లి ఉంటుంది కాబట్టి జ్యేష్ఠాదేవి ఉండదు. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు, జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉండరంటే ఎక్కడైతే సువాసన వెదజల్లుతాదో ఏ ఇంట్లోనైనా సరే, బాత్రూంలోనైనా బీరువాలోనైనా వంటింట్లోనైనా సరే, ఎవరింట్లో అయితే సువాసన వెదజల్లుతాదో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి స్వామిని తీసుకుని ఆ తల్లి వస్తారంట. ఎవరింట్లో అయితే ఒక రకమైన మురికి వాసన కింద, ఒక రకమైన అదేంటి దాన్ని ఏమంటారు బొద్దింకల వాసన ఇలాంటివి ఉంటాయో, బీరువా తీసినా సరే ఒక రకమైన వాసన వస్తుంది, అలాంటి ఇంట్లోకి ఏమవుతుంది అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కైన జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుందంట. ఈ తల్లి ఉంటే అంత ఆనందంతో ఉంటారు లక్ష్మీదేవి ఉంటే, అదే జ్యేష్ఠాదేవి ఉంటే గనక ఇంట్లో అందరూ దెబ్బలాడుకుంటాం, గొడవలు అప్పులు ఇలా ఒకటి కాకుండా అనారోగ్యం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా ఇలాంటి సుగంధ పరిమళాలను గనక మనం వెదజల్లేలాగా భగవంతుడికి గనక సమర్పించుకున్నట్టయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఇది అదేంటి శ్రావణ మాసానికి సంబంధించిన శ్రావణ శోభ కిట్ అనమాట. ఇందులో పెద్ద కిట్ అనేసి చిన్న కిట్ అనేసి కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికి ఏది కావాలనుకుంటే అది తెప్పించుకోండి. అయినా నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మీరే చెప్పేస్తున్నారు కాబట్టి. నాకు ఇది పెద్ద కిట్ చిన్న కిట్ ఏది కావాలనుకున్నా సరే తెప్పించుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా చక్కగా చక్కటి అదేంటి ఇవన్నీ ఉపయోగించి స్వామికి, అలాగే హోమానికి సంబంధించి ఎంతమంది పట్టుకెళ్తున్నారోనండి వీళ్ళ దగ్గర, ఆయన చెప్పారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ హోమానికి కూడా చాలామంది బుక్ చేసుకుంటున్నారమ్మా, పట్టుకెళ్తున్నారమ్మా అనేసి చాలా సంతోషం అమ్మ. ఎందుకని అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు మనకు తెలిసింది మనం ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు కూడా వినియోగించుకుని వాళ్ళు కూడా నిజమే అమ్మ చెప్పింది అని అంటే చాలు కదండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఇవన్నీ ఏంటి భగవంతుడికి సమర్పించుకుని చక్కటి అదృష్టాన్ని ఆనందాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. అలాగే ఈ బాటిల్ చూసి ఎవరో ఇదవ్వకండి, ఓపిక ఉన్నవాడు తెప్పించుకోండి, ఓపిక లేని వాళ్ళైతే మాత్రం ఇలా చిన్నగా తెప్పించుకుని అయినా సరే కనీసం రెండేసి నాలుగేసి చుక్కలు వేసి అయినా సరే. ఇది ఏంటి అని అంటే మళ్ళీ చెప్పాలి మీకు, ఇది ఏంటంటే లోటస్ ఆయిల్, లక్ష్మీదేవికి చాలా ఇష్టం, తామర పూసల గింజలతో తీసిన ఆయిల్ అన్నమాట. కాబట్టి చాలా ఇష్టం. ఈ ఆయిల్ ఎక్కడైతే వాడతారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనేసి అంటారు. ఇంట్లోనూ కూడా ఆరాధన అనేది జరగాలి. అలాగే ఈ ఆయిల్తో పాటు వీళ్ళ దగ్గర చాలా ఆయిల్, రోజ్ ఆయిల్ అనేసి తర్వాత జాస్మిన్ ఆయిల్ అని ఇలా చాలా ఆయిల్స్ ఉన్నాయి. మీకు ఇంకొకసారి నేను ఎప్పుడైనా నేను ఇది చేస్తాను. అలాగే క్రీమ్స్ కూడా చాలా రకాల క్రీమ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఒక్కొక్క క్రీమ్కి ఒక్కొక్క రకమైన మంచి సువాసన అనేది ఉంది. అది మీకు నేను చెబితే తెలుస్తుంది తెలీదు, ఎందుకంటే మామూలుగా చూపించి నేను చెప్తాను, కాకపోతే మీరు తెప్పించుకుని మీరు చూడండి, అవును అమ్మ చెప్పింది కరెక్ట్ అనేసి మీరు ఖచ్చితంగా అంటారు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా చక్కగా సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.